శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి గీత, ఇందాక శాంతి దగ్గరికి వచ్చిన అతను ఎవరమ్మా? నేను చెప్పానే జగనని, అతనే నాన్న. నాతోనూ ఆశతోనూ మిస్బిహేవ్ చేసినతను. మనిషిని చూస్తే చాలా మర్యాదస్తుడిలా ఉన్నాడే. నాకు అలాగే అనిపించిందమ్మా. నేను మొదట్లో అలాగే అనుకున్నాను, తర్వాత తెలిసింది. గీత, రాధకి ఎలా ఉంది? ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది బావా. శాంతి రాధను గుర్తుపట్టిందా? లేదు బావా. నువ్వు కొంచెం ముందొచ్చుంటే బావుండేది. దేనికి? నేను జగనని చెప్పానే, ఆ స్కౌండ్రల్ ఇక్కడికి వచ్చాడు. మిస్ అయ్యానే. నేను వచ్చిండుంటే సీరియస్ గా వాడికి వార్నింగ్ ఇచ్చిండేవాడిని. అలాంటి వాడికి వార్నింగ్ కాదు బావా, బాగా బుద్ధి చెప్పాలి. గీత, అవన్నీ నేను చూసుకుంటాను కదా, పద. జగన్, నీ విషయంలో నేను అనుకున్న దానికంటే బాగానే వర్కౌట్ అయింది. ఆ రోజే శాంతిని చంపేయకుండా ఆ సాంబగాడికి అప్పగించి పెద్ద తప్పు చేశాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాకింకొక అవకాశం ఇవ్వండి, ఆ శాంతిని భూమి మీద లేకుండా చేస్తాను. భిక్షు, ఇప్పుడున్న పరిస్థితుల్లో శాంతిని చంపడం అంటే నా జీవిత లక్ష్యానికి నేనే సమాధి తవ్వుకున్నట్టు అవుతుంది. అంటే ఇప్పుడు శాంతికి ఏ చిన్న అపకారం జరిగినా అది నా వల్లే అని స్రవంతి పసిగడుతుంది, నాకెదురు తిరుగుతుంది.
స్రవంతిని నాతో తీసుకువెళ్ళాలనుకున్న నా దారి శాశ్వతంగా మూసుకుపోతుంది. అలాగా భిక్షు, ముళ్ళ మీద పడ్డ ముఖమల్ క్లాత్నైనా ముచ్చటగా తీసుకోవాలే తప్ప మొరటుతనం పనికిరాదు. మరి శాంతినేం చేద్దాం? అడ్డు తొలగించుకుందాం. అర్థం కాలే, మన మీద ఎవ్వరికీ అనుమానం రానంత సున్నితంగా. ఎలా, ఎవరి వలన తన ఈ స్థితికొచ్చిందో ఆ రాధను చూశాక కూడా శాంతి స్పృహలోకి రాలేదంటే తనింకా కోలుకోలేదన్నమాట. అందుకే కదా ఆ గీత శాంత్ ఆపరేషన్ కోసం మీ హెల్ప్ అడిగింది. అలా అడగడమే శాంతిని అడ్డు తొలగించుకోవడానికి నాకు ఒక మంచి ఐడియానిచ్చింది. ఐడియానా? ఏంటది? శాంతికి ట్రీట్మెంట్ ఇప్పుడు మనం ఇప్పిస్తున్నాం. అది మన డాక్టర్ ద్వారా. అర్థమైంది సార్. డాక్టర్ శాంతికి స్లో పాయిజన్ ఇస్తాడు, ఇక శాంతి ఎప్పటికీ స్పృహలోకి రాదు. స్రవంతికి మన మీద అనుమానం రాదు. మనకు కూడా శాంతి వలన ఏదైనా ప్రమాదం జరుగుతుందనే టెన్షన్ ఉండదు. మీ ఆలోచన బాగుంది సార్. బాగుండడం కాదు, చాలా సేఫ్టీగా ఉంటుంది. మరి ఈ సంగతి జగన్కి తెలిసి అడ్డుపడితే? అడ్డుపడ్డు, ఎందుకంటే శాంతి గీత ఇంట్లో ఉంది. జగన్ శాంతిని గీత ఇంటికొచ్చి చూసే అవకాశమే లేదు. ఎందుకంటే గీతకు జగన్ మీద చెప్పలేనంత అసహ్యం ఉంది కాబట్టి. సో ట్రీట్మెంట్ పేరిట శాంతి మన గుప్పెట్లోకొస్తుంది. శాంతికి మనం ఏ వైద్యం చేయిస్తున్నామో జగన్కి తెలిసే అవకాశమే లేదు. ఈ ప్లాన్ పక్కాగా ఉంది సార్. ఇక నుండి శాంతి వలన మనకు ఎటువంటి ప్రమాదం లేదు. ఇక మిగిలింది ఆ గిరిగాడు. వాణ్ణి ఏం చేయాలో ఎలా చేయాలో మంచి మాస్టర్ ప్లాన్ వేస్తున్నా. యా, మిస్టర్ ప్రకాష్. నమస్తే అండి. ఇక నుంచి శాంతికి ఈయన ట్రీట్మెంట్ ఇస్తారు. డాక్టర్, ఈయన మా మావయ్య, మా అత్తయ్య. నమస్తే అండి. షీఈస్ గీత. నమస్తే అండి. ఇది నా ఫ్యామిలీ. మరి ఈ పాప? ఓ అభాగ్యురాలు. మా కుటుంబానికి ఎంతో హెల్ప్ చేసిన మా శ్రేయోభిలాష కూతురు. మీరు ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఈ పాపకే. ఐ సీ. Thank you.
డాక్టర్, శాంతి త్వరగా కోలుకోవాలి. కోలుకొని మా అందరినీ గుర్తుపట్టాలి. దానికోసం ఎన్ని లక్షలైనా ఖర్చు చేస్తాను, ఎంత దూరం రమ్మన్నా వస్తాను. త్వరగా శాంతి స్పృహలోకి రావాలి.